ఈ శీతాకాలపు ఉదయాన మీ అందరికీ చల్లని శుభోదయం అందిస్తున్నాను ప్రతిరోజు ఉదయం జ్ఞానవాణి ఒక ఆత్మీయ పలకరింపుతో వచనామృతంతో మీ ముందుకు వస్తోంది ఇంటింట జ్ఞానవాణి స్వరం మారుమృగాలని ఆశిస్తూ ఈనాటి ధ్యానాంశం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిది పది వచనముల గురించి ధ్యానించుకుందాం హృదయమునకు ఉన్నంత కపటం దేనికిని లేదు దాని రోగమును కుదుర్చలేము దానిని ఎవడు అర్థం చేసుకోగలడు ప్రభు అయిన నేను మనసును పరిశీలించును హృదయమును పరిశీలింతును నరుని ప్రవర్తనను బట్టి దాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభు అయిన నేను హృదయమును పరిశోధించుదును అంతరంగమును పరీక్షించుదును ప్రియ జ్ఞాన బిడ్డలారా సృష్టి ఆరంభం ఏదేను తోటలో బహుబాగుగా ఉంది చెట్లు చేమలు సూర్యచంద్ర నక్షత్రాదులు వన్యప్రాణులు పక్షుల కిలకిల రావాలు జలచరాలు ఎంతో స్నేహంగా ఉండేవి అవన్నీ చాలా సౌమ్యంగా చూపులతో స్పర్శతో పలకరించుకుంటూ సృష్టికర్త సేవలో తలమునకలై కల్మషం లేని కలిమిని చెలిమిని పంచుకున్నాయి కానీ ఎప్పుడైతే భగవంతుడు ఒక మనిషిని సృష్టించి అధికారం ఇచ్చి ఆ సృష్టికి నాయకునిగా చేశాడో అప్పుడే కపటం తన్నుకొచ్చింది దాని పర్యవసానం పాపం పుట్టింది కపటం పుట్టింది విభేదాలు వచ్చాయి నరహత్య ప్రబలింది మోసం దగ దౌర్జన్యం రాజ్యమేలింది రాజ్యమేలుతూ ఉంది అందుకే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు హృదయమునకు ఉన్నంత కపటం దేనికి లేదని మత్తవార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇలా చెబుతుంది నోటి నుండి వెలువడినది హృదయం నుండి వచ్చును అది మనిషిని మాలిన్యపరచును ఏలైనా హృదయం నుండి దురాలోచనలు పుట్టుచున్నవి అని అవును అనేక మానవ సంబంధాలు హృదయ కపటము నుండి హృదయ కాఠిన్యత నుండి చెదిరిపోతున్నాయి విరిగిపోతున్నాయి మరియు మనిషిని మాలిన్యపరచినది కూడా ఈ హృదయపు కపటమే కయ్యూనిని కపటం ఆబేలును చంపింది సారా కపటం ఆగారును వెలివేసింది యాకోబు కపటం అన్న యేసావు దేశాధికారమును అపహరించింది యాకోబు కుమారుల కపటం సొంత తమ్ముణ్ణి అమ్ముకునేలా చేసింది ఫరో రాజు కపటం ఇజ్రాయేలీలను బానిసత్వమునకు గురి చేసింది సౌలు రాజు కపటం దావీదు రాజ్యమును వదిలి పారిపోయేలా చేసింది యూదా ఇస్కారి కపటం ప్రభుయేసు క్రీస్తు శిలువ మరణం ఇలా బైబుల్ గ్రంథంలో అడుగడుగున హృదయపు కపటపు ఆలోచనల వల్ల నష్టపోయిన వారి జీవనం మనకెన్నో జీవన పాఠాలు నేర్పుతుంది అయినా మనం దాని నుండి వైదొలుగుతున్నామా లేదు కదా కుళ్ళు కుట్రలు పగలు ద్వేషాలు మానవ మనుగడకు ఆటంకంగా మారాయి అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించటమేలు రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించటమేలు అని ఈ వాక్యాలు మొత్తం బైబిల్ గ్రంథం మధ్య పేజీలోని సెంటర్ వాక్యాలని కూడా పండితులు చెప్తారు ప్రియ దైవ బిడ్డలారా మన జీవితంలో నాలుగు ప్రధాన అంశముల పట్ల మిక్కిలి జాగ్రత్తగా ఉండాలని ఒక వ్యక్తి అంటున్నాడు మొదటిది ట్రస్ట్ నమ్మకం రెండు ప్రామిస్ వడంబడిక మూడు రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు నాలుగు హార్ట్ హృదయం ఇవన్నీ విరిగిపోయినప్పుడు పెద్దగా చప్పుడు రాదు కానీ మనిషి పడే మనసు వెధను ఎవరూ పూడ్చలేరు అతికించలేరు రిపేరు చేయలేరు పునఃస్థితికి తీసుకొని రాలేరు ప్రియ బిడ్డలారా మనిషిగా పుట్టడం భగవంతుడు మన పట్ల చేసిన ఒక గొప్ప అద్భుతం ఇతరులతో ముడిపడుతున్న మన బంధాలన్నీ ఆయన మనకిచ్చే వరాలు మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనకు విలువైన జీవన పాఠాలు దేవుడైన యహోవా సృష్టిని సృజించి మీ మట్టుకు మీరు బ్రతకండి అని చెప్పి సృష్టిని అలా విడిచిపెట్టేసిన దేవుడు కాదు మనల్ని సృజించి సృజించినది నేనే అని అదే మానవునితో సంబంధాన్ని ఉంచి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తెలుసుకోవాలి అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అశ్వాశ్వతమైన ఈ లోకంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు అది వస్తువులైనా మనుషులైనా సరే ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించే దేవుడు మనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు మరణం వరకు ఆయన మన చెయ్యి విడవడు మన ప్రతి కష్టం వెనుక దేవుడు తన ఇష్టాన్ని దాచి ఉంటాడు దాచి ఉంచాడు మన ప్రార్థనలో భారం కన్నీరు విశ్వాసం పట్టుదల ఉంటే మన ప్రార్థనకు ఖచ్చితంగా దేవుని నుండి జవాబు వస్తుంది మన అంతరంగాలను పరిశీలించే దేవునికి సమస్తము ఎరుకనే సమస్తము ఆయన పాదాక్రాంతమే చదువు మనకు విఘ్నతతో పాటు సంస్కారాన్ని నేర్పుతుంది ఆ సంస్కారం మనల్ని భగవంతుని దగ్గరకు చేరుస్తుంది కానీ దేవుని కంటే మనం విజ్ఞానవంతులమని విర్రవీగుతూ సర్వజ్ఞాని అయిన దేవుని తూలనాడితే మన బ్రతుకు వ్యర్థం నేను బెస్ట్ నేను బ్యూటిఫుల్ నేను ఏదైనా చేయగలను నేను విజేతను అని అనుకుంటూ ఉంటే నిన్ను నీ హృదయాన్ని పరిశీలించే దేవునికి నీ గురించి తెలియదా అద్దంలో కనిపించే మన ప్రతిబింబం అబద్ధం చెప్తుందా కుమ్మరి చేతిలో ఉన్న మట్టి ముద్ద కుమ్మరి కంటే గొప్పదాన్ని అని చెప్పుకోగలదా మనచే మన కోసం సృష్టించబడిన వస్తువులు మన ప్రమేయం లేకుండా విలువను పొందగలవా ఓ సోదర సోదరి ఆలోచించు కపటత్వంతో నిండిన హృదయంతో నీ బంధాలు నిలుపుకుంటున్నావా లేక స్వచ్ఛమైన ప్రేమతో నీ బంధాలను పటిష్టపరుచుకుంటున్నావా అసూయ ద్వేషాలు మానసిక రోగాలు మనిషిని మనిషి ఎదుగుదలకు ఎదుగుదలను ఆపివేస్తాయి మానవ సంబంధాలు నిజాయితీతో కట్టబడాలి కొన్నిసార్లు ఆ నిజాయితీ ఒక ఆపరేషన్ లాంటిది అది బాధిస్తుంది కానీ స్వస్థపరుస్తుంది అబద్ధాలు లేక కపటం నొప్పిని నివారించే మాత్ర లాంటివి అవి ఇన్స్టెంట్ రిలీఫ్ని ఇస్తుంది కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ జీవితాంతం భరించాలి ప్రియమిత్రులారా నమ్మకం నిజాయితీ అనునవి మన బంధాలకు ఆయువు పట్టు ఒక మనిషిని నమ్మలేకపోతే నువ్వు నిజాయితీగా మాట్లాడలేవు నీవు నిజాయితీగా మాట్లాడకపోతే ఎదుటి మనిషి నిన్ను నమ్మడు అందుకే నమ్మకం కోల్పోయిన చోట నిజాయితీ కనుమరుగైపోతుంది భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ చిన్ని జీవితంలో ప్రేమకు తావిద్దాం బంధాలను నిలుపుకుందాం నమ్మకం అనే వెలుగును ప్రతి ఒక్కరికీ అందించి వారి జీవితం ఓ వనంలా ఏదేను తోటలా ఉండాలని ప్రార్థిద్దాం